దేశవ్యాప్తంగా సంచలనం రేపిన టాలీవుడ్ సినీ తారల డ్రగ్స్ కేసులో ఊహించని ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. హీరో రవితేజ, దర్శకుడు పూరి జగన్నాథ్, నటి చార్మి, ముమైత్ ఖాన్, నవదీప్, సుబ్బరాజు, తరుణ్, తనిష్ సహా డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ తారల పేర్లు ఛార్జిషీట్లలో లేకపోవడం సంచలనంగా మారింది. చాలా రోజుల కిందటే ప్రాధాన్యం కోల్పోయిన ఈ కేసు విచారణ ఎంత దాకా వచ్చిందనే దానిపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ సమాచార హక్కు చట్టం కింద ప్రశ్నలు సంధించగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. రెండేండ్ల కిందట వెలుగు చూసిన టాలీవుడ్ సినీ తారల డ్రగ్స్ కేసును అప్పటి ఎక్సైజ్ శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ నేతృత్వంలోని సిట్ ఎంక్వైరీ చేయడం, ఏకంగా 11 రోజుల పాటు 62 మందిని రకరకాలుగా ప్రశ్నించడం, దీనికి సంబంధించిన 12 కేసుల్లో 4 ఛార్జిషీట్లు దాఖలు కావడం తెలిసింది. ఈ కేసుతో సంబంధమున్న పలువురు సెలబ్రిటీలకు క్లీన్ చిట్ దక్కడం వివాదాస్పదమైంది. సెలబ్రిటీలందరూ బాధితులే తప్ప నిందితులు కాదని తేల్చి చెప్పిన పోలీసులు కనీసం వాళ్ల పేర్లను ఛార్జిషీట్లలో ప్రస్తావించకపోవడం చర్చనీయాంశమైంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పేరు పొందిన కెన్విన్ను మరో ఇద్దరు అరెస్టుతో టాలీవుడ్ తారల పేర్లన్నీ బయటపడ్డాయి. నెల రోజుల పాటు విచారణలు జరిపిన సిట్ ప్రముఖుల వెంట్రుకలు, గోర్లు తదితర ఆనవాళ్లను సేకరించింది. ఒక దశలో నిందితులకు కఠిన శిక్షలు తప్పవని కూడా సిట్ హెచ్చరించింది. తీరా చూస్తే ఛార్జిషీట్లలో మాత్రం సెలబ్రిటీల పేర్లను కూడా ప్రస్తావించలేదు. కాగా టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించిన వివరాలను ఆర్టీఐ ద్వారా సేకరించిన ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ వ్యవస్థాపకుడు పద్మనాభరెడ్డి ఈ కేసులో ఎంక్వైరీ జరిగిన తీరుపై అనుమానాలు వ్యక్తం చేశారు. నిందితులను బాధితులుగా పేర్కొనడాన్ని, ఛార్జిషీటులో సెలబ్రిటీల పేర్లు చేర్చకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. కేసును తప్పుగా ఎంక్వైరీ చేసిన తీరుపై తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ కు ఫిర్యాదు చేసినట్లు పద్మనాభరెడ్డి తెలిపారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ క్లిక్ చేయండి.